ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ వృశ్చిక రాశి వారు చాలా మంచి శరీరాకృతితో మంచి లక్షణాలు కలిగి ఉంటారు. కానీ వీరిని మొరటి మనుషులు అని కూడా చెప్పుకోవచ్చు. కానీ వీరు దృఢమైన సంకల్పంతో ఉంటారు, చురుకుగా ఉంటారు, తెలివి గలవారు, స్వయం కృషి మీదే ఆధారపడే మనుషులు, ధైర్యంగా ఉంటారు, శక్తివంతంగా ధైర్యంగా ముందుకు సాగుతారు, ఆచరణాత్మకమైన స్వభావం కలిగి ఉంటారు. వీరు బలమైన ఇష్టాలు అయిష్టాలు కలిగి ఉంటారు, వారి ఇష్ట ప్రకారమే నడుచుకుంటారు. బలవంతంగా ఏ పనిని చెయ్యరు, ఇష్టపడరు, చెయ్యరు కూడా. అయితే వీరు త్వరగా నిగ్రహాన్ని అయితే కోల్పోతారు, చిరాకు పడతారు. కొన్నిసార్లు వీరు కోపం వల్ల, మొండితనం వల్ల చెడ్డ పేరును కొని తెచ్చుకుంటారు. ఎంత మంచి పనులు చేసినప్పటికీ వీరి యొక్క చిరాకు వల్ల వీరు చెడ్డ పేరు కొని తెచ్చుకుంటారు. అయితే వీరు గాసిప్స్ని మాత్రం ఈ రాశి వారు హేట్ చేస్తారనే చెప్పవచ్చు. ఎలాంటి గాసిప్స్ని వీరు అస్సలు నమ్మరు. సొంత పనుల గురించి ఆలోచించి మాత్రమే థింకింగ్ చేస్తూ ఉంటారు. ఎవరైనా నమ్మక ద్రోహం చేసినప్పుడు, మోసం చేసినప్పుడు వీరు ప్రతీకారం మాత్రం తీర్చుకుంటారు. ఈ రాశి వారు ఆర్థిక విషయాలలో చాలా అదృష్టవంతులనే చెప్పుకోవాలి. ఎవరి యొక్క నియంత్రణలోనూ వీరు ఉండడానికి ఇష్టపడరు. అంటే ఎవరూ కూడా వీరిని కంట్రోల్ చెయ్యకూడదు. అది ఇల్లు అవ్వచ్చు, వ్యాపారంలో అవ్వచ్చు, ఉద్యోగంలో కూడా అవ్వచ్చు. ఇతరుల యొక్క ఆదేశాలను మాత్రం వీరు పాటించరు. వీరి యొక్క గృహ జీవితం సాధారణంగా సంతోషంగా ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారు చాలా మంచి మిత్రులు కాదనట్లేదు, కానీ వారే శత్రువులుగా కూడా మారవచ్చు. జాగ్రత్త. కాబట్టి వీరికి జీవితకాల స్నేహాలు కలిసి రాకపోవచ్చు. ఇంకా చెప్పాలంటే వీరి యొక్క స్నేహితుల యొక్క ప్రవర్తన మారినప్పటికీ వారి మీద మీకు ఉన్న అభిప్రాయం కూడా మార్చేసుకుంటారు. శక్తివంతంగా ఉంటారు. విమర్శలను మాత్రం వీరు అస్సలు తట్టుకోలేరు. ఏ పని లేకుండా ఖాళీగానూ ఉండలేరు. ఎవ్వరికీ కూడా లొంగి ఉండరు. ఏ విషయంలోనైనా సరే, అది కష్టమైన పనైనా సరే, చివరి వరకు పోరాడుతూనే ఉంటారు. వీరి యొక్క కుటుంబ సభ్యులు ఏమి చేసినా సరే వీరు దానిని గమనించి ప్రశంసలు ఇస్తారు. వీరి యొక్క అంతర్దృష్టి చాలా బలంగా దృఢంగా ఉంటుంది. ముందు చూపు ఎక్కువ, ముందు జాగ్రత్త ఎక్కువ, నిడారంబరంగా ఉంటారు. వీరి యొక్క రహస్యాలను దాచిపెడతారు. దగ్గర వారితో కూడా అన్ని విషయాలను పంచుకోరు. గోప్యతను పాటిస్తారు. వీరిలో ఉండే ఒక గొప్ప లక్షణం ఏంటంటే వీరు వ్యక్తిగతంగా పైకి ఎదగడానికి సహాయం చేసిన వారిని మాత్రం అస్సలు మర్చిపోరు, గుర్తుపెట్టుకుంటారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే వీరు పైకి ఎదగడానికి కల కారణమైన వ్యక్తులను మాత్రం అస్సలు వదిలిపెట్టరు. వారి యొక్క బాగోగులను ఎల్లప్పుడూ కూడా తెలుసుకుంటూ ఉంటారు. అలాగే వీరు వినయపూర్వకంగా స్వభావంతో కలిగి ఉంటారు. అయితే వీరికి మరొక లక్షణం ఏమిటంటే పగ. వీరు పగ ప్రతీకారాలను తప్పకుండా తీర్చుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారు ఎప్పుడూ కూడా తెలివి గల వ్యక్తులను స్నేహితులుగా ఎంచుకుంటారు, భాగస్వాములుగా కూడా ఎంచుకుంటారు. సంపదన పక్కన పెట్టి తెలివి గల యొక్క భాగస్వామిని మాత్రమే ఎంచుకుంటారు. ఎందుకంటే వీరు ప్రాక్టికల్ మనుషులు. ఉద్వేగభరితంగా, నిజాయితీ భరితంగా, శృంగార భరితంగా, నిజమైన వ్యక్తులుగా జీవిస్తారు వీరు. వీరు ఇతరులకు ఏదైనా సహాయం చేసినా సరే ప్రతిఫలంగా ఎటువంటి సహాయాలను కోరుకోరు. ఈ రాశిలో జన్మించిన వారు ఎవ్వరికీ భయపడరు, దేనికి భయపడరు. రాబోయే పరిణామాలను సులభంగా పసిగడతారు. వీరి ఉన్నతికి కారణమైన వ్యక్తుల గురించి వీరి యొక్క సంతానంతోనూ, భర్తతోనూ, వీరు భాగస్వామితోనూ చర్చించుకుంటూ ఉంటారు. అంటే వీరి వల్లే నేను ఇలా ఉన్నాను అని పొగుడుతూ చెబుతారు. వీలైతే వారి యొక్క రుణాన్ని తీర్చుకోవాలి అని కూడా ఆలోచిస్తూ ఉంటారు. వారిని ఇన్సల్ట్ చేసిన వారిని, మోసం చేసిన వారిని కూడా మర్చిపోరు.
పగ ప్రతీకారాలు ఎలా తీర్చుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అవి వీరు సరిదిద్దుకోవాల్సిన విషయాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పగ ప్రతీకారాలు తీర్చుకోవడం ద్వారా మనకు ఒరిగేది ఏమీ ఉండదు. సో అలాంటప్పుడు మీరు ఆ పగ ప్రతీకారాలను పక్కన పెట్టేసి నిజాయితీగా ఆలోచించడం వలన మీకు అన్ని శుభాలే కలుగుతాయి. అలాగే వీరు లైఫ్లో బాగా సెటిల్ అవ్వడానికి కూడా కొంత ఆలస్యం అయితే పడుతుంది. సో జాగ్రత్తగా మీరు ముందుకు సాగడం వలన మీకు అన్ని శుభాలే కలుగుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరువకండి. మీరు ఇచ్చే సపోర్ట్ మాకు చాలా విలువైనది. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నా ధన్యవాదములండి.